బీజేపీలో జరిగిన సంఘటనపై చీకోటి ప్రవీణ్ వీడియో రిలీజ్ చేశారు. తనకు జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు. అభిమానులు ఎవరూ నిరుత్సాహపడకూడదని కోరారు. తన బలం పెరిగిందని, అభిమానులు తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చారని చెప్పారు. కుళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు ఏడ్చుకునే రోజు వస్తుందన్నారు. ఏ శక్తులు మనల్ని ఏమీ చేయలేవని చీకోటి స్పష్టం చేశారు. ముఖ్య ఉద్దేశం నా అభిమానులంతియాల నిరుత్సాహపడ్డారు. చీకోటి నిరుత్సాహ పడలేదు. సరే, డెఫినెట్గా ఒక ఫీలింగ్ ఉంటుంది. నా తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా రావడం జరిగిందంటే ఇవాళ మీ అందరికీ నాపై ఉన్న ప్రేమ అర్థమైంది. మనం అంటే ఏందో కూడా, భయం ఏందో కూడా అర్థమైంది ఒక్కొక్కరికి. మున్ముందు ఇంకా గట్టిగా, ఘనంగా, అద్భుతంగా వస్తామని చెప్పి ఎవరైతే కుళ్ళు రాజకీయాలు చేస్తుర్రో వాళ్ళకి నేను సవాల్ ఇసురుతున్నా. మీ లెక్క వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు. ముందుండి మాట్లాడేటోళ్ళు ముందుండి ఎదుర్కోవాలి. సరే, నో ప్రాబ్లం, మీ రాజకీయాలు మీరు చేయండి, నా రాజకీయాలు నేను చేస్తా, ఇబ్బంది ఏం లేదు. రేపు ఏ రకంగా నేను వస్తానో ఇవాళ సంతోషపడుతున్న యదవలకి ఏడ్చుకునే రోజు ఏడవాలి. ఏడుస్తారు, కూర్చొని రూమ్లలో ఏడుచుకునే రోజు నేను తెప్పిస్తాను.